ఇంట్లో వాళ్ళందరూ ఎట్లున్నారు, హోప్ బాగున్నారు అనుకుంటున్నా. నాకు ఒక వీడియో వైరల్ అయింది బాయ్. ఆ వీడియో ఏమనుకుంటున్నారు, డార్క్ స్కిన్ డస్కీ స్కిన్ అని పెట్టిన. పక్కగా చక్కగా తెలంగాణ చెప్పాలంటే పిల్ల నల్లగా ఉంది, కర్రెగా ఉంది. నేనే కర్రెగా నల్లగానే కలర్ ఆబ్సెషన్లు ఉన్నా, లేకపోతే ఫిల్టర్లు పెట్టుకుని లైటింగ్ కింద పెట్టుకుని నేను ఎందుకు ఇట్లా వీడియోలు చేస్తా చెప్పండి. డైలాగులు వేయడం చాలా ఈజీ, మళ్ళీ నాకు కూడా అనిపిస్తుంది కదా నేను చెప్పేది అందరు వినాలి అందరు వినాలి అని చెప్పి. అంటే లైటింగ్ ఎక్కువ ఉన్న దగ్గరనే ఉండి నేను చేస్తూ ఉంటా. నేను ఎంత చెప్తున్న దాన్ని, నా వీడియో వైరల్ అవుతుంది అని చెప్పిన దాన్ని, నేనే కలర్ ఆబ్సెషన్కి వెళ్తుంటే ఇంకా వేరే వాళ్ళు వెళ్ళారని ఏముంది బాయ్. నేను ఒప్పుకుంటా డార్క్ కలర్ కార్ బాగుంటుంది, డార్క్ కలర్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అరే ఏదైనా పోరడు నల్లగా ఉన్నాడు అంటేనే మని చూడబుద్ధి కాదు, ఆబ్వియస్గా పోరి అది, అది నల్లగా ఉందంటే చూడబుద్ధి అవుతుందా. ఎవరో నాకు ఒకటి ఎందుకు ఈ డార్క్ కలర్ గురించి ఇచ్చిన అంటే, ఎవరో నాకు చెప్పిండ్రబ్బా నేను నల్లగా ఉంటా అని చెప్పి, అది నాకు ఎక్కడనో హర్ట్ అయింది. అవును నేను చాలా కలర్ ఆబ్సెషన్లో ఉండే, నేను నల్లగుంటా 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 నల్లగుంటా, నా సగం జీవితం సంఖ్య ఆగిపోయింది ఆ నల్లగా 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 అనేది. అది ఎంత ఇంపాక్ట్ అయ్యిందంటే ప్రతి విషయంలో డ్రెస్ చేసుకునే దగ్గర నల్లగుంటా నాకు సెట్ కాదు, ఏదైనా చేసేటగా నేను నల్లగుంటా సెట్ కాదు, ఈ నలుపు నలుపు నేను నల్లగుంటా నేను కర్రెగుంటా 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 అని చెప్పి నన్ను నేను చాలా డిక్రీ